అసలు ఏసీ బ్లాక్స్ ఎలా తయారు చేస్తారు, వాటికి అసలు ఏ మెటీరియల్స్ కావాలనేది ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ముందుగా వచ్చేసి ఫ్లై యాష్ అండి, ఇది కోల్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్. నెక్స్ట్ జిప్సమ్. సిమెంట్. అల్యూమినియం పౌడర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్ సోలేవుల్ ఆయిల్, తర్వాత లైమ్. ఇవి మెటీరియల్స్ అండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనకు ఈ ఫ్లై యాష్ అనేది వచ్చేసి బెల్ట్ కన్వేయర్ ద్వారా, చూడండి దీని బెల్ట్ కన్వేయర్ అంటారు, దీని ద్వారా ఒక ఛాంబర్లోకి వెళ్తుంది ఆ ఫ్లై యాష్ అనేది. ఈ ఛాంబర్లో ఫ్లై యాష్ వాటర్ అనేది మిక్స్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సిమెంట్ ఉన్న లైమ్ పౌడర్ అనేది ఉంది, ఆల్రెడీ చూసాము. ఈ రెండు పౌడర్ టూ పౌడర్స్ అనేటివి ఒక పైప్స్ ద్వారా కన్వే అవుతాయండి. ఒక సైలోస్ లాగా ఉంటాయి, ఒక సిలిండర్స్, వాటి లోపలికి ఇవి కన్వే అవుతాయి, చూడండి. చూడండి ఇందులో ఈ టూ సిలిండర్స్ వాటిలో పడతాయండి ఇవి. అవి వచ్చేసి మళ్ళీ ఒక సిలిండర్లో ఈ ఫ్లై యాష్ వాటర్ ప్లస్ ఈ ఇప్పుడు వచ్చే సిమెంట్ లైమ్ పౌడర్ అండి మిక్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మౌల్స్ అనేటివి అంటారండి, వీటిని మౌల్స్ అంటారు. వీటికి వర్కర్ వచ్చేసి వీటికి ఆయిల్ అనేది అప్లై చేస్తుంటాడు, ఎందుకంటే మెటీరియల్ అనేది స్టిక్ కాకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఇక్కడనే ఇక్కడ వచ్చేసి ఈ ప్రాసెస్లో మనకు అల్యూమినియం పౌడర్ అనేది యాడ్ చేస్తారండి, వీటితో పాటు అన్ని మెటీరియల్ని మిక్స్ చేయడానికి. అల్యూమినియం పౌడర్ ఏం చేస్తుంది అంటే చూడండి, ఇక స్లర్రీ అనేది మొత్తం ఇందులో ఫిల్ అవుతుంది ఈ కంటైనర్లో. అసలు అల్యూమినియం పౌడర్ ఎందుకు యూస్ చేస్తారంటే, అల్యూమినియం పౌడర్ మిక్స్ చేయగానే అది బబుల్స్ అనేది ఫామ్ అయ్యి ఒక కెమికల్ రియాక్షన్ జరిగి అది స్వెల్లింగ్ అనేది అవుతుంది, అంటే ఉబ్బుతుంది అన్నట్టు. అందుకే ఏసీ బ్లాక్స్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇలా ఎయిర్ బబుల్స్ అనేటివి ఏసీ బ్లాక్స్ లోపల ఫామ్ అవుతాయండి, అందుకే అది వాటర్లో వేస్తే తేలుతుంటాయి అన్నట్టు, డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మౌల్డ్ అనేది ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి ఒక వర్కర్ ద్వారా పంపిస్తారండి. టూ అవర్స్ తర్వాత ఈ మౌల్డ్స్ అనేటివి రిమూవ్ చేస్తారండి, ఇది కొంచెం హార్డ్ అయిపోతుంది. నెక్స్ట్ అంటే ఇది సెట్ అయిపోయి దీన్ని ఒక కేక్ అని అంటారు, ఇది ఇప్పుడు రెడీ ఫర్ కట్టింగ్ అన్నట్టు. దీన్ని కట్ చేయడానికి హారిజాంటల్ బ్లేడ్స్ టైప్ ఉంటాయి, కొన్ని వైర్స్ అనేటివి ఉంటాయండి, అవి వర్టికల్గా ఉంటాయి హారిజాంటల్గా ఉంటాయి. ఈ ప్రాసెస్లోనే మన కంపెనీ ట్రేడ్ మార్క్ కూడా యాడ్ అవుతుంది, అంటే వాళ్ళు అలా సెట్ చేసి పెట్టారు ఆ మెషిన్ అనేది అలా ఉంటుంది. అంటే ఈ ఏసీ బ్లాక్స్కి టెక్స్చర్ కూడా ఈ ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు కటింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు వర్కర్ వచ్చేసి ఇక్కడ ఈ స్విచ్ అనే బటన్ అనేది ఆన్ చేయగానే అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఏదైనా ఒక ఇప్పుడు మెటీరియల్ డ్యామేజ్ అయినా, అంటే మెటీరియల్ క్రాక్స్ వచ్చి విరిగిపోయినా, కంప్లీట్గా బ్రేక్ అయిపోయినా, ఆ మెటీరియల్ అనేది మొత్తం రీసైకిల్ అనేది అవుతుందండి ఇక్కడనే. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇక రెడీ ఫర్ ఆటోక్లేవ్ అన్నట్టు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి.
ఇదొచ్చేసి ఆటోక్లేవ్ అన్నట్టు, ఆటోక్లేవ్ మెషిన్ ఇది. ఇందులో స్టీమ్ క్యూరింగ్ ద్వారా హీట్ అనేది చేస్తుందంటే ఈ మెటీరియల్స్ని, ఆటో బ్లాక్స్ని. ఆ హీట్ చేయడం వల్ల అది మొత్తం హార్డ్ అయిపోయి పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ అనేది వాటికి వస్తుంది అన్నట్టు. ఇక్కడ స్టీమ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ వుడ్ని వాళ్ళు యూజ్ చేసి స్టీమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. చూడండి, లోపల మొత్తం బర్నింగ్ అనేది జరుగుతుంది వుడ్ అనేది. స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆటోక్లేవ్కి ముందు ఇలా ఉంటుంది, ఆటోక్లేవ్ తర్వాత ఇలా ఉంటుంది. డిఫరెన్స్ అనేది మీరు చూడవచ్చు. ఆటోక్లేవ్ తర్వాత ఇవి రెడీ అయిపోయినాయండి బ్లాక్స్ అనేటివి కన్స్ట్రక్షన్కి. ఇప్పుడు ఈ బ్లాక్స్ అనేది విడ్త్ వచ్చేసి మనకు 4 inches, 6 inches, 8 inches, 9 inches కూడా అవైలబుల్గా ఉంటాయి. అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. ఈ ఏసీ బ్లాక్స్ అనేటివి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. వీటి డెన్సిటీ వచ్చేసి 800, 500 to 600, 700, 800 అట్లా అంత, అంటే వాటర్ కంటే తక్కువ డెన్సిటీయే ఉంటుంది అన్నట్టు. అందుకే ఇవి వాటర్లో ఫ్లోట్ అవుతాయి బ్లాక్స్ అనేవి. నెక్స్ట్ ఇది రెడీ ఫర్ ద కన్స్ట్రక్షన్ అన్నట్టు. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.